చాలా కాలం క్రితం ఒక రాజు ఉండేవాడు. అతనికి 12 మంది అందమైన కూతుళ్ళు ఉండేవారు. ఆ 12 మంది రాకుమార్తెలు అందరూ కలిసి ఒక పెద్ద అందమైన గదిలో ఉండేవారు. ఆ రాజు తన కూతుళ్ళని ప్రాణంలా చూసుకునేవాడు. రాత్రి నిద్రపోయే ముందు వారిని బయటికి వెళ్ళేందుకు అనుమతించేవాడు కాదు. కానీ ప్రతి ఉదయం మేలుకోగానే ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉండేది. రాకుమార్తెల చెప్పులు రాత్రంతా ఎవరో వేసుకుని నృత్యం చేసినట్టుగా ఉండేవి. రాజు తన కూతుళ్లకు కొత్త షూలని ప్రతిరోజు కొనవలసి వస్తుండేది. ఆ మర్నాడు మళ్లీ ఆ చెప్పుల్ని ఎవరో వాడినట్టుగా ఉండేవి. మహలులో రాజు లేదా అతని మనుషులు చెప్పుల మిస్టరీని కనుక్కోలేకపోయారు. ఇదెలా సాధ్యమవుతుంది? ఒకే రాత్రికి చెప్పుల జత ఎందుకు ఇలా పాడవుతున్నాయో నాకు అర్థం కావటం లేదు. మహారాజా, మాకు అర్థం కావటం లేదు. చివరికి రాజు అన్నాడు, ఏ వ్యక్తి అయితే నా కూతుళ్ళ యొక్క చెప్పుల రహస్యాన్ని పరిష్కరిస్తాడో అతను మెచ్చిన కూతురినిచ్చి పెళ్లి చేస్తాను, తనని నా అల్లుడిగా చేసుకుంటాను, నా మరణాంతరం తన్నే రాజుగా ప్రకటిస్తాను. అయితే ఆ వ్యక్తి వద్ద కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంటుంది, లేకుంటే అతను మిగతా జీవితాన్ని జైల్లోనే జీవించవలసి ఉంటుంది. రాజ్యంలో ఎంతో మంది యువకులు ఇతర రాజ్యాల నుండి యువరాజులు కూడా మహల్కి ఈ పని కోసం వచ్చారు. ఎన్నో రోజులు 12 మంది రాకుమార్తెల పడక గది తలుపు వద్ద కాపలా కాశారు. కానీ కాలం గడుస్తున్నా ఎవరూ ఈ రహస్యాన్ని కనుగొనలేకపోయారు. చెప్పులు అదే విధంగా ప్రతి రాత్రి వాడబడుతూనే ఉన్నాయి. చివరికి ఓ మంచి మనసున్న యువకుడు ఈ పని చేయడానికి వచ్చాడు. అతను మహలికి వెళ్లడానికి తయారయ్యాడు. దారిలో ఒక ముసలావిడ కలిసింది. ఆమె ఎంతో పేదదానిలా ఉంది. బిడ్డ, చాలా ఆకలిగా ఉంది, ఒక రొట్టె ముక్క ఇచ్చి నాపై దయ చూపించగలవా? ఆ యువకుడు తన సంచిలో ఉన్న ఆహారాన్నంతా ఆ ముసలి అవ్వకు ఇచ్చేశాడు. ఆ మహిళ ఎంతో సంతోషించింది, ఎందుకంటే అక్కడి నుండి అంతకుముందు ఎవరు వెళ్లినా ఆమెకు ఏమీ ఇవ్వలేదు. ఆ అవ్వకు తెలుసు ఆ యువకుడు ఇతరులకు భిన్నంగా ఉన్నాడని. అందుకే ఆమె అతని ఇచ్చిన ఆహారానికి బదులు మ్యాజిక్ కేప్ ని ఇచ్చింది. ఈ మ్యాజిక్ కేప్ ని తీసుకో, నేను నువ్వు తడుక్కున్నప్పుడు నువ్వు మాయమైపోతావు. రాత్రి 12 గంటలు కాగానే నువ్వు ఈ కేప్ ని వేసుకుని మాయమైపో. ఈ విధంగా నువ్వు చెప్పుల రహస్యాన్ని ఛేదించగలవు. అయితే ఒక విషయం గుర్తుంచుకో, రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. ఆ యువకుడు ఆ కేప్ ని తీసుకుని మహల్ వైపుకి నడిచాడు. అక్కడికి చేరుకుని తన రాకుమార్తెల చెప్పుల రహస్యాన్ని ఛేదించడానికి వచ్చానని చెప్పాడు. మొదటి రోజు రాకుమార్తెల గది బయట కాపలా కాస్తుండగా పెద్ద రాకుమారి వచ్చి నిమ్మకాయ రసాన్ని యువకునికి తాగడానికిచ్చింది. మీకు దాహంగా ఉందనుకుంటా, నేను మీకోసం నిమ్మరసాన్ని తయారు చేశాను, దీన్ని స్వీకరించండి. ఆ యువకుడు అవ్వ చెప్పిన మాటని మర్చిపోయాడు. నిమ్మకాయ రసాన్ని తాగేశాడు. చర్బత్తిని తాగగానే అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మొత్తం రాత్రంతా రాకుమారి అతని కోసం ఏర్పరిచిన గదిలో గురక పెట్టి హాయిగా నిద్రపోయాడు. ఉదయం కాగానే ఆ యువకుడు భయంతో వణికిపోయాడు. నేను మ్యాజిక్ కేప్ వేసుకుని రాకుమార్తెల గదిలోకి వెళ్ళాలి. రెండో రాత్రి మళ్ళీ అతను ప్రిన్సెసెస్ గది బయట నిలబడ్డాడు. ఈసారి రెండో రాకుమార్తె షర్బత్ని తీసుకుని వచ్చింది. ఆ యువకుడికి కాపలా కాస్తుండగా దాహం వేసింది. అతను రాత్రి కావడం కోసం వేచి ఉన్నాడు. ఏ మాత్రం ఆలోచించకుండా అతను షర్బత్ని తాగేశాడు. మళ్ళీ అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం లేవగానే అతనికి అవ్వ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. రాకుమార్తె ఇచ్చిన ఆ షర్బత్ లో బహుశా నిద్రమందు కలిపి ఉంటుంది. అప్పుడే రాజు అక్కడికి వచ్చాడు.
రెండు రోజులు గడిచినా ఇంకా నువ్వు ఆ చెప్పుల రహస్యాన్ని తెలుసుకోలేకపోయావు. ఈ రాత్రికి కూడా తెలుసుకోలేకపోతే నీ మిగిలిన జీవితమంతా చెరసాలలోనే గడపవలసి ఉంటుంది. రాజు ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ యువకుడికి ఎలాగైనా సరే విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి ఆఖరిసారిగా రాకుమార్తెల గది బయట కాపలా కాయసాగాడు. ఈసారి చిన్న రాకుమారి ఆరెంజ్ జ్యూస్ ని తీసుకుని వచ్చింది. అయితే ఈసారి ఆ యువకుడికి బాగా గుర్తుంది. రాకుమార్తె అక్కడి నుంచి వెళ్లగానే ఆ షర్బత్ ని కుండీలో పారపోసేశాడు. అర్ధరాత్రి అయింది. ఆ యువకుడు మ్యాజిక్ కేప్ ని వేసుకుని మాయమయ్యాడు. నెమ్మదిగా అతను రాకుమార్తెల గది తలుపు తెరిచాడు. అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాడు. రాకుమార్తెలందరూ తమ అత్యంత సుందరమైన దుస్తుల్ని ధరించి జుట్టుని అలంకరించుకుని మేకప్ వేసుకుని ఉన్నారు. చూద్దామా ఆ కాపలా కాస్తున్న యువకుడు నిద్రపోయాడో లేదో. ఒక ప్రిన్సెస్ తలుపు తెరిచి బయటికి వచ్చింది. ఇక రెండో తలుపు దగ్గర చెవిని పెట్టింది. అప్పుడు ఆ యువకుడికి తెలిసింది తను గురక శబ్దం చెయ్యాలని. అందరికంటే పెద్ద రాకుమారి మంచాన్ని ఓ వైపుకి లాగింది. మూడుసార్లు చప్పట్లు కొట్టింది. మంచానికి మరోవైపున ఒక సొరంగం తెరుచుకుంది. ఆ యువకుడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఒకరి తర్వాత మరొకరు వరుసగా ఆ సొరంగం గుండా బయటకు వెళ్లారు. ఆ యువకుడు కూడా వారి వెనకాలే వెళ్లాడు. ఈ రహస్య సొరంగం మెట్ల వైపుకు వెడుతోంది. అక్కడ 100 మెట్ల వరకు కిందికి వెళ్తున్నాయి. యువకుడి కాలు పొరపాటుగా ఒక రాకుమార్తె స్కర్ట్ పైన పడింది. ఎవరో నా స్కర్ట్ పైన కాలు వేశారు. పిచ్చితనా, అది నీ కాలే అయి ఉంటుంది. మెట్లు దిగగానే వాళ్ళు అడవికి చేరుకున్నారు. వాళ్ళు అందమైన వెండి కొమ్మలు ఉన్న చెత్తైన చెట్లని దాటి వెడుతున్నారు. యువకుడు ఒక కొమ్మని ఉంచుకుని వెనకాలే వెళ్లసాగాడు. చాలా సమయం నడిచాక ఆ రాకుమార్తెలు ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆ నదిలో 12 నావలు ఉన్నాయి. అందులో 12 మంది రాకుమారులు వీరి కోసం వేచి ఉన్నారు. ఆ రాకుమార్తెలు నావలోకి వెళ్లి కూర్చున్నారు. ఆ యువకుడు చివరి నావలో కూర్చున్నాడు. నావ బరువుగా ఉంది. ఇంకెవరో కూడా కూర్చున్నట్టుగా ఉంది. విచిత్రంగా ఉంది. అబ్బా, కలలు కనడం మానే. నదిని దాటాక వాళ్లంతా మెరుస్తున్న పెద్ద భవంతిని చేరుకున్నారు. అతనికి లోపల నుండి సంగీతం వినిపిస్తోంది. ఆ యువకుడు కిటికీ నుండి చూశాడు. ఎంతో మంది లోపల నృత్యం చేయడం చూశాడు. ఆ రాకుమార్తెలందరూ లోపలికి వెళ్లి నృత్యం చేయడం మొదలుపెట్టారు. వారు నృత్యం చేసి అలసిపోతున్నారు. మళ్లీ నృత్యం చేస్తున్నారు. అందువల్ల వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. యువకుడు ఆకలికి తట్టుకోలేకున్నాడు. అందువల్ల అతను టేబుల్ పై ఉన్న కేక్ ముక్కని తిన్నాడు. అందరికంటే చిన్న రాకుమారి దీన్ని చూసింది. నా కేక్ గాల్లో ఎగిరిపోతోంది. ఎవరో అదృశ్య వ్యక్తి తింటున్నట్టుగా ఉంది. చెత్త మాటలు ఆపేయి. యువకుడు అందర్నీ తప్పించుకుని అందమైన కప్పుని అందుకున్నాడు. రాకుమార్తెలు ఉదయం వరకు నాట్యం చేశారు. అప్పుడు వారు నావలో కూర్చుని నదిని దాటి వచ్చారు. అడవుల్లో నుండి ప్రయాణించి మెట్లు ఎక్కి చివరికి తమ మహల్కి చేరుకున్నారు. అందుకే వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. ఆ నవయువకుడు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే వాళ్ల చెప్పుల రహస్యం తెలిసిపోయింది. కొంతసేపటి తర్వాత రాజు ఆ యువకుడి వద్దకు వెళ్ళాడు. నీకిచ్చిన సమయం నేటితో పూర్తవుతుంది. ఈ రహస్యాన్ని కనుగొన్నావా? అవును మహారాజా, నేను తెలుసుకున్నాను. మహారాజుకి జరిగిందంతా చెప్పాడు. రాజు అతని మాటల్ని ముందు నమ్మలేదు. యువకుడు అడవి నుండి తెచ్చిన తెల్లని కొమ్మల్ని మెరుస్తున్న కప్పుని చూపించాక నమ్మకుండా ఉండలేకపోయాడు. ఇక రాజు తన మాటని నిలబెట్టుకుంటూ ఆ యువకునితో తనకి నచ్చిన రాకుమారిని ఎంచుకోమని ఆమెనిచ్చి వివాహం జరిపిస్తానన్నాడు.
యువకుడు తనకి అందరికంటే చిన్న రాకుమారు నచ్చిందన్నాడు. ఆ 12 మంది రాకుమార్తెలు సంతోషంగా లేరు, ఎందుకంటే వారి రహస్యం అందరికీ తెలిసిపోయింది. కాని ఆ యువకుడు చిన్న రాకుమారి పెళ్లి చేసుకుని సంతోషంగా కలిసి జీవించారు. ఒకానొక కాలంలో గొప్ప ధనవంతుడుండేవాడు. అతనికి 3 కూతుళ్ళు. వాళ్లల్లో 2 పేరాసగల స్వార్థపరులు. అయితే అతని 3వ కూతురు మనసు ప్రేమతో నిండి ఉంటుంది. ఓ రోజు తండ్రికి ఒక విషయం తెలిసింది. అతని కొన్ని ఓడలు తుఫాను వల్ల సముద్రంలో మునిగిపోయాయి. అతను పూర్తిగా నష్టపోయాడు. ప్రస్తుతం ఉంటున్న ఇల్లు తప్ప. పేరాసగల 2 అమ్మాయిలు ఈ విషయం విని కంగారు పడ్డారు. ఆ రోజంతా కూర్చుని నోటికి వచ్చినట్టుగా మాట్లాడసాగారు. ఇంట్లో పనంతా బ్యూటీనే చేస్తోంది. కొద్ది సమయం తర్వాత తండ్రికి తెలిసింది, ఒక నావ సముద్ర తీరానికి చేరింది అని. అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. వెళ్లే ముందు తన కూతుళ్ళని అడిగాడు. మే 3 కోసం ఏం తీసుకురావాలి? నేను డ్రెస్, షూస్, నెక్లెస్, ఇంకా బ్రేస్లెట్. మరి నీవు బ్యూటీ, ఏదో ఒకటి అడుగు. ఒక్క గులాబీ పువ్వు చాలు నాన్న. తండ్రి ఒక సుదీర్ఘ ప్రయాణం సాగించి ఆ ఓడని చేరుకున్నాడు. అందులో సామాన్ లేదు. ఆ ఓడ కూడా ఎందుకు పనికిరాదు. ఉదాసీనంగా అలసిపోయి ఇంటికి బయలుదేరాడు. చీకటి పడుతుండగా ఒక అడవిని చేరుకున్నాడు. నిశాచరంగా ఉంది. పైగా చాలి మంచు కూడా కురుస్తోంది. ఎన్నో గంటలు ప్రయాణించాడు మంచులో. చివరికి ఒక చోట ఒక క్యాసిల్ కనిపించింది. అందులో లైట్లు వెలుగుతున్నాయి. సాయం కోరడానికి లోపలికి వెళ్ళాడు. వింతగా ఉంది ఆ క్యాసిల్. అన్ని వైపులా లైట్లు వెలుగుతున్నాయి. డైనింగ్ టేబుల్పై భోజనం కూడా ఉంది. చిమ్నీ కూడా వెలుగుతోంది. కాని ఒక్క మనిషి కూడా కనిపించలేదు. అతను పిలిచాడు, కాని జవాబు మాత్రం లేదు. ఎంతసేపు ఆకగలడు? ఆకలి వేసింది. అతను భోజనం తిన్నాడు. ఒక అందమైన మంచంపై నిద్రపోయాడు. ఉదయం నిద్రలేవగానే వేసుకోవడానికి కొత్త బట్టలు కనిపించాయి. కిందకి వెడితే రుచికరమైన బ్రేక్ఫాస్ట్ సిద్ధంగా ఉంది. ఇది ఖచ్చితంగా ఒక దేవకన్య భవనమై ఉంటుంది. లేకపోతే ఎవరెందుకు చేస్తారు ఇంత సహాయం? ఆవిడ కలిస్తే కృతజ్ఞతలు చెప్తాను. క్యాసిల్ నుండి బయటికి రాగానే అతనికి గార్డెన్లో గులాబీ కనిపించింది. అతను అనుకున్నాడు, తన 2 కూతుళ్లకు ఏమీ తీసుకెళ్ళలేకపోతున్నాను, కనీసం బ్యూటీ కోసమైనా ఏదైనా తీసుకెడతాను. ఒక గులాబీని కోయగానే భూమి కంపించింది. గాలి వేగం పెరిగింది. చెట్ల మధ్య నుండి ఒక పెద్ద రాక్షసుడు బయటికి వచ్చాడు. అతన్ని చూడగానే తండ్రి తల తిరిగిపోయింది. నేను నీకు భోజనం పెట్టాను, గుడ్డలిచ్చాను, ఉండడానికి స్థలం ఇచ్చాను. నీవేమో నా తోటలో పువ్వులు కోస్తావు, ఇదేనా పద్ధతి? తండ్రి అతనికి సారీ చెబుతూ ఒక గులాబీ తన కూతురి కోసం తీసుకెళ్ళదలచానని చెప్పాడు. నీవు చేసిన తప్పుకు నీకు శిక్ష పడుద్ది. నన్ను క్షమించండి. నిన్ను క్షమించాలంటే ఒక షర్తు కొప్పుకోవాలా? బీస్టు ఇలా చెప్పాడు.
నీకు ముగ్గురు కూతుళ్ళున్నారు. వాళ్ల నుండి ఒక్కరు నాతో ఉండడానికి సిద్ధపడితే నేను నిన్ను బతకనిస్తాను. మనసు నిండా బాధతో తండ్రి ఇంటివైపు ప్రయాణం సాగించాడు. ఇంటికి చేరగానే స్వార్థపరులైన ఇద్దరు కూతుళ్ళు తండ్రి చెప్పిన కథని విన్నారు. కానీ బీస్ట్ శరదని విన్నట్టుగానే ఉన్నారు. బ్యూటీ వారికి భిన్నంగా ఉంది. నాన్నా, మీరు ఒప్పుకుంటే నేను బీస్ట్ దగ్గరికి వెళ్తాను. స్వార్థపరులైన ఇద్దరు అక్కలు సంతోషించారు. ఎందుకంటే వాళ్ళకి అనిపించింది తప్పందా బ్యూటీదే అని. ఉదాసీనంగా తప్పక తండ్రి బ్యూటీని తీసుకుని క్యాసల్కు బయలుదేరాడు. అక్కడికి వెళ్లగానే చూస్తే అన్నీ మునుపటిలాగానే ఉన్నాయి. టేబుల్పై భోజనం ఉంది, కానీ ఎవరూ కనిపించలేదు. ఆయన తినడం మొదలుపెట్టాడు. బీస్ట్ అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే బ్యూటీ కంగారు పడింది. ఎందుకంటే తండ్రి చెప్పినట్టుగానే బీస్ట్ చాలా భయంకరంగా ఉన్నాడు. బీస్ట్ ఎంతో వినయంగా అడిగాడు, నీవిక్కడికి ఇష్టపడే వచ్చావా? హా. అయితే మీ నాన్న రేపు ఇక్కడి నుండి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎప్పటికి తిరిగి రాడు. బ్యూటీ మర్నాడు ఉదయం లేవగానే తండ్రి వెళ్ళిపోయాడు. గొప్ప బ్రేక్ఫాస్ట్ ఆమె కోసం సిద్ధంగా ఉంది. ఆమె కొద్దిసేపు గార్డెన్లో తిరిగింది. గులాబీలు చూడగానే ఆమె ఉదాసీనంగా అయిపోయింది. తర్వాత క్యాసల్ లోపలికి వెళ్ళింది. ఓ తలుపు గులాబీలతో నిండి ఉంది. ఆమెకి అర్థం కాలేదు. లోపలికి వెళ్ళింది. ఎంతో అందంగా ఆ గది అలంకరించబడి ఉంది. అందులో పుస్తకాలు, పూలు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఆమెకు అనిపించింది ఆ గది ఇంత అందంగా అలంకరించిన వ్యక్తి ఎవరిని గాయపరచడు అని. అప్పుడు ఆమె ఒక పుస్తకాన్ని తెరిచింది. దానిలో గోల్డెన్ లెటర్స్ లో రాసి ఉంది, మేడం ఏదైనా కోరుకోండి, చేస్తాను. ఇప్పుడు నాన్నని చూస్తే ఎంత బావుండో. అలా బ్యూటీ అనగానే ఒక అద్దంలో ఆమెకి తండ్రి కనిపించాడు. బ్యూటీ ఎంతో ఆనందించింది. ఆమె తండ్రి ఆమెకి ఎదురుగా ఉన్నాడు. ఆ రాత్రి డిన్నర్ చేస్తుండగా బీస్ట్ కూడా వచ్చాడు. బ్యూటీ, నేను నిన్ను చూడొచ్చా? ఈ క్యాసిల్ మీ సొంతం, నన్నెందుకు అడుగుతున్నారు? లేదు, ఇదంతా నీదే. నీవనుకుంటే వెంటనే నేనే వెళ్ళిపోతాను ఇక్కడి నుండి. బ్యూటీకి ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. ఒకటి అడుగుతాను, నేను నిజంగానే ఎంత అందవికారంగా ఉన్నానా? ఆమెకి అర్థం కాలేదు ఏం చెప్పాలి అన్నది. తల ఊపి అవునని చెప్పింది. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈసారి కాస్త కఠోరంగా చెప్పింది. లేదు. బీస్ట్ వెనక్కి వెళ్ళిపోయాడు ఉదాసీనంగా, ఒంటరిగా. ప్రతిరోజు డిన్నర్ చేసేటప్పుడు బీస్ట్ బ్యూటీని కలిసేవాడు. చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు కూడా. అలా ఎన్నో రోజులు గడిచిపోయాయి. బ్యూటీకి బీస్ట్ అలవాటైపోయాడు. ఇతను అందంగా ఉంటే బాగుండేది. మరికొన్ని నెలలు పూర్తయిపోయాయి. ఇప్పుడు బ్యూటీకి బీస్ట్ అంటే ఎలాంటి భయమూ లేదు. నిజానికి అతను ఆమెకి నచ్చసాగాడు. ఓ రోజు అద్దంలో తన తండ్రి అనారోగ్యంతో ఉన్నట్టుగా కనిపించాడు. ఆమె బీస్ట్ దగ్గరికి వెళ్ళింది. ఇంటికి వెళ్తానని అడిగింది. ఎందుకంటే తండ్రిని దగ్గరుండి చూసుకోవాలని అనుకుంది. ఖచ్చితంగా వెళ్ళొచ్చు, కాని నీవు తిరిగి రాకపోతే నేను బాధతో చనిపోతానేమో. నేను ఒక్క వారంలో వెనక్కి వచ్చేస్తాను. బీస్ట్ బ్యూటీకి ఒక ఉంగరాన్ని ఇచ్చాడు. దాన్ని ఆమె నిద్రపోతుండగా తీసేస్తే తిన్నగా క్యాసిల్ లోపలికి వస్తుంది అని. మర్నాడు ఉదయం ఆమె తండ్రి ఇంట్లో ఉంది.
తన పాద మంచంపై నుండి లేచింది. తండ్రిని చూసి చాలా సంతోషించింది. తండ్రి సగం అనారోగ్యం బ్యూటీని చూడగానే తగ్గింది. మధ్యాహ్నం కాగానే బ్యూటీ పెళ్ళైన అక్కలు తండ్రిని కలవడానికి వచ్చారు. ఇంట్లో బ్యూటీని చూసి చాలా కోపం వచ్చింది. ఆమెని కొత్త సమస్యల్లో పడేయాలని చూశారు. ఆమెని ఇక్కడ మరో వారం ఉండేలా చేద్దామనుకున్నారు. బీస్ట్కు కోపం వస్తే ఆమెని చంపేస్తాడు. ఇద్దరు అక్కలు బ్యూటీ దగ్గరికి వెళ్ళి ఏడవసాగారు. వేరువేరుగా ఉండాలని లేదని చెప్పారు. బ్యూటీ అనుకుంది ఇంకో వారం అక్కడే ఉండాలి అని. కొద్ది రోజుల్లోనే బ్యూటీకి బీస్ట్ గుర్తుకు రాసాగాడు. ఓ రోజు కలలో బీస్ట్ తన గార్డెన్లో పడి ఉండటాన్ని చూసింది. ఆమె కంగారు పడుతూ లేచింది. నేను ఎంత స్వార్థపరురాలిని. ఆమె అదే సమయంలో ఉంగరాన్ని తీసేసింది. ఇక ఆ మర్నాడు బీస్ట్ క్యాసల్లో లేచింది. రోజంతా బీస్ట్ గురించి ఎదురుచూసింది. కాని అతని గురించి ఏమీ తెలియలేదు. ఎన్నో గంటలు ఎదురుచూసింది. కాని బీస్ట్ నుండి ఏ కబరూ లేదు. ఉన్నట్టుండి ఆమె గార్డెన్కు వెళ్ళింది. బీస్ట్ అక్కడ పడి ఉన్నాడు. అచ్చు కళ్ళలో చూసినట్టుగానే బ్యూటీ పరిగెత్తి అతని దగ్గరికి వెళ్ళింది. అతని హత్తుకుంది. బీస్ట్ గుండె కొట్టుకుంటోంది. అతను ఎంతో కష్టం మీద కళ్ళు తెరిచాడు. ఇలా అన్నాడు. అసలు నీ వస్తావని అనుకోలేదు నేను. అందుకే తిండి మానేసి చావడానికి సిద్ధమైపోయాను. నువ్వంటే నాకిష్టం. నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా? అదే క్షణాన ఏదో మాయ జరిగింది. క్యాసల్ అందాలు రెట్టింపు అయ్యాయి. బ్యూటీ మెరుస్తున్న కళ్ళతో నాలుగు వైపులా చూసి బీస్ట్ని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ యవ్వనంతో ఉన్న అందమైన రాజకుమారుడున్నాడు. అతన్ని చూడగానే బ్యూటీకి ఏడుపు వచ్చేసింది. మీరు ఎవరు? బీస్ట్ ఇక్కడ ఉండాలి. ఏమయ్యాడు? రాజకుమారుడు ఆమెకి ఇలా చెప్పాడు. నేనే అమృగాన్ని. ఒక రాక్షసి నన్ను మంత్రశక్తితో ఆ మృగాన్ని తయారు చేసింది. నీవు నన్ను పెళ్లి చేసుకుంటా అని అనకుండా ఉంటే జీవితాంతం అలాగే ఒక మృగంగా బతికేవాణ్ణి. బ్యూటీ ఇది విని చాలా సంతోషించింది. మంచి మనసున్న అసలైన ప్రేమ ఆమెకి లభించింది. బ్యూటీ రాజకుమారుడు వివాహం చేసుకున్నారు. ఎప్పటికీ సంతోషంగా జీవించారు. ఒకసారి ఒక దూరదేశంలో ఒక మంత్రగత్తె ఉండేది. దాని ఉదాసీనతకు కారణం దానికి పిల్లలు కలగరని తెలియడమే. నిజానికి ఒకవేళ దానికి పిల్లలు ఉంటే అది వాళ్ళకి తన నిగూఢ రహస్యాలు శక్తిని వారికే ఇచ్చేది. అందుకే అది నిర్ణయించుకుంది మొదటి అమ్మాయిని అందరికీ దూరంగా తీసుకెళ్లి అచ్చు తన కూతురిలా పెంచి పెద్ద చేసేది. చెడు ఇంద్రజాలం మొత్తం ప్రదేశాన్ని అదుపులోకి తీసుకుంటుంది. ఎక్కడ మంత్రగత్తె ఉండేదో అక్కడికి కొద్ది దూరంలో ఒక రైతు తన భార్యతో కలిసి ఉంటుండేవాడు. ఒకరోజు అతనికి మంచి శుభవార్త తెలిసింది. అతని భార్య చెప్పింది. మనం తల్లిదండ్రుల్ని కాబోతున్నాం. దురదృష్టవశాత్తు వారి సంతోషం ఎక్కువ సమయం నిలవలేదు. రైతు భార్య అనారోగ్యం పాలైంది. సమయం గడుస్తున్న కొద్దీ ఆమె బరువు తగ్గిపోతోంది. ఒకవేళ త్వరగా నయం కాకపోతే బిడ్డని కూడా కోల్పోతారు. ఆమె భర్త ప్రతి మందు, లాభకరమైన మూలికలు అన్నీ ప్రయత్నించాడు. కానీ నయం కాలేదు. ఆమెని చివరికి వైద్యుని వద్దకు వెడితే అతను ఒక పద్ధతి ఉంది, అలా చేస్తే ఆమెకు నయమవుతుందని చెప్పాడు. ఒక చెడ్డ మంత్రగత్త ఉంది, ఆమె వద్ద మాత్రమే ఈ వ్యాధిని నయం చేసే వనమూలికలున్నాయి. ఇప్పుడు కేవలం ఇది ఒకటే మార్గం.
ఆ రైతు తన మొత్తం ధైర్యాన్ని కూడగట్టుకుని ఆ మంత్రగత భవంతిలోకి వెళ్ళాడు. తలుపును తట్టాడు. ఏ మాత్రం భయం లేకుండా నా తలుపు తట్టావా? ఖచ్చితంగా ఏదో ముఖ్య విషయమే అయి ఉంటుంది. నా భార్యకి అనారోగ్యంగా ఉంది. ఆమె పరిస్థితి రోజురోజుకి క్షీణిస్తోంది. మీ దగ్గర మాత్రం ఆ వైద్యానికి కావాల్సిన వనమూలిక ఉందని నేను విన్నానండి. అలాగా, ఇంతకీ నేను నీకు ఎందుకు సహాయం చేయాలి? నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి నాకు సహాయం చేయండి. నా భార్య గర్భవతి, ఆమె చికిత్స చేయకపోతే నేను ఇద్దరినీ పోగొట్టుకుంటాను. అతని స్థితి గురించి విన్నాక మంత్రగత్త తన మనసుని మార్చుకుంది. అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. నువ్వు నేను చెప్పినట్టుగా చేస్తే నేను నీకు సహాయం చేస్తాను. మంత్రగత్తే చికిత్స కోసం మూలికల్ని ఇచ్చింది. నువ్వు ఈ మూలికల ఆకులని ఒక్కొక్క ముక్కగా చేసి నీ భార్యకు రోజూ తినిపించు. ఆమెకు నయమవుతుంది. అతను ఎంతో సంతోషంగా పరిగెత్తుకుని ఇంటికి చేరుకున్నాడు. అతని భార్యకు రోజూ ఆకుల ముక్కల్ని తినిపించసాగాడు. ఆమె ఆరోగ్యం మెరుగవ్వసాగింది. ఆమె కోల్పోయిన బరువు కూడా నెమ్మదిగా పెరగసాగింది. కానీ కొద్ది రోజుల తర్వాత మంత్రగత్త ఇచ్చిన ఔషధం అయిపోయింది. భార్య ఆరోగ్యం మళ్లీ మొదటికి వచ్చింది. ఈసారి ఎంతో తక్కువ సమయంలో ఆమె పరిస్థితి విషమించింది. మరో దారి లేకపోవడంతో ఆ రైతు మంత్రగత్త భవంతి వైపుకు మళ్లీ వెళ్లాడు. మంత్రగత్తకు తెలుసు ఆ వ్యక్తి మళ్లీ వస్తాడని. ఈ విత్తనం మాత్రమే నీ భార్యకు నయం చేయగలదు. దీన్ని నువ్వు నీ తోటలో నాటుకో. అప్పుడు నీ భార్యని పిల్లని కూడా కాపాడుకోగలవు. కానీ దానికో షరతు ఉంది. నువ్వు నీ బిడ్డను పుట్టగానే నాకు తెచ్చి ఇవ్వాలి. నేను నీ షరతుని ఎన్నటికీ ఒప్పుకోను. అయితే వెళ్ళిపో ఇక్కడి నుండి. మంత్రగత్త అతని ముఖంపైనే తలుపు వేసేసింది. దుఃఖంతో ఆ వ్యక్తి ఇంటికి చేరుకున్నాడు. తన భార్యకు ఈ విషయం ఏమీ చెప్పలేడు కూడా. రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి విషమిస్తోంది. ఆమె బిడ్డకు కూడా ప్రమాదం కనిపిస్తోంది. రైతుకు రాత్రుళ్ళు నిద్రపడ్డం లేదు. ఒకవేళ మంత్రగత్త షరతుని ఒప్పుకోకపోతే తన భార్య బిడ్డని కూడా పోగొట్టుకుంటాడు. ఒకవేళ షరతును ఒప్పుకుంటే పుట్టగానే బిడ్డని ఇచ్చేయాల్సి ఉంటుంది. కానీ తన భార్య బిడ్డ ఇద్దరూ దక్కుతారు. అందుకే అతను నిర్ణయించుకున్నాడు. మంత్రగత్త మహలకు వెళ్ళాడు. అతను మంత్రగత్త షరతుని ఒప్పుకున్నాడు. విత్తనాన్ని తీసుకుని ఇంటికొచ్చాడు. మంత్రగత్త ఇచ్చిన విత్తనాన్ని తన తోటలో పాతిపెట్టాడు. విత్తనం అతి తక్కువ సమయంలోనే పెరిగి పెద్దదయింది. రైతు తన భార్యకు తను నాటిన మొక్క ఆకులు తినిపించసాగాడు. ఆమె ఆరోగ్యం రోజురోజుకు నయం కాసాగింది. మంచి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ రైతుకు ఇప్పుడు భయంగా ఉంది. ఎంత అందమైన బిడ్డ! ఆ రోజు రాజమహల్లో ఒక ఉత్సవం జరిగింది. రాణి కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. రాజు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు తన తర్వాత రాజకుమారుడున్నాడు. భవిష్యత్తులో రాజవుతాడు. రాజ్యంలో ప్రజలంతా పెద్ద మనసులో రాజుని రాణిని ఎంతో ప్రేమిస్తున్నారు. ఎవరికి తెలియదు భవిష్యత్తులో ఒకరోజు ఆ పిల్లలిద్దరి జీవితాలు ఎలా ఉంటాయన్నది. భార్యాభర్తలిద్దరి సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ రోజు మంత్రగత్త వచ్చింది. బిడ్డని అడిగింది. భార్యాభర్తలిద్దరూ గుండెని రాయి చేసుకుని బిడ్డని ఆమెకిచ్చేశారు. నా కూతురు, నా చిట్టి కూతురు. అయ్యో, ఇప్పటి నుండి నా కూతురు, మీరు చింతించకండి. ఈమెని చక్కగా చూసుకుంటాను. రపుంజల్ అని పేరు పెడతాను. మంత్రగత్తే బిడ్డను తీసుకుని అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఎంతో పెద్ద టవర్ ఉంది. మంత్రగత్తే మెట్లపై నుండి టవర్ పై వరకు నడిచింది. ఆమె చివరికి భవంతిలో ఒక గది వరకు చేరింది. మంత్రగత్తే ఆ బిడ్డని అక్కడ పెంచసాగింది. రాపుంజల్, నా అందమైన బంగారు తల్లి. మంత్రగత్తని తన తల్లి అనుకుని రాపుంజల్ ఆ టవర్లోనే తన జీవితాన్ని జీవించసాగింది. పగలంతా రాపుంజల్ టవర్ కిందకి దిగి మహల్ ఎదురుగా ఆడుకుంటుండేది. రాత్రి మళ్ళీ టవర్ ఎక్కి చివరి అంతస్తులో తన గదిలోకి వెళ్ళిపోతుండేది. మంత్రగత్త రాపుంజల్ అందమైన జుట్టుని ఎప్పుడూ కత్తిరించలేదు. మంత్రగత్త రోజు ఆమె జుట్టుని దువ్వెనతో దువ్వేది. చిన్న పిల్లకు ఇది బాగా నచ్చేది.
రోజులు గడుస్తున్నాయి. రపంజల్ ఇప్పుడు పెద్దదయ్యింది. ఇప్పుడు ఆమె యవ్వన దశకు వచ్చింది. ఒకరోజు మంత్రిగత టవర్ వద్దకు వెళ్ళింది. రపంజల్ని బయటికి పిలిచింది. రపంజల్, నా బంగారు తల్లి, నీ అందమైన జుట్టుని కిందకు విసురు. రపంజల్ తన అందమైన జుట్టుని కిందకు విసిరింది. ఆమె జుట్టు ఇప్పుడు కింది వరకు చేరుతోంది. చాలా బాగుంది. మంత్రగత టవర్ మెట్ల వరకు చేరుకుంది. మళ్లీ చివరికి మెట్ల వద్దకు వెళ్లి తన మాయ చేత జుట్టుని మెట్లపైకి విసిరింది. ఏ ఒక్కని మంత్రాలు చదివింది, మెట్లు మాయమైపోయాయి. ప్రపంచంలో ఏ మంత్రము కూడా ఈ మెట్లని మళ్ళీ వచ్చేలా చేయలేదు. జరుగుతున్నవన్నీ ఆశ్చర్యంతో చూస్తుండిపోయింది రాపంజల్. ఆమెకి తెలిసింది ఈ టవర్ నుండి కిందకి తను ఎప్పటికీ వెళ్ళలేదని. మంత్రగత్త రోజు టవర్ కిందకి దిగడానికి రపంజల్ జుట్టుని ఉపయోగించేది. సాయంత్రం కూడా ఆమె టవర్ కిందకి వచ్చి రపంజల్ని పిలిచేది. రపంజల్, రపంజల్, నీ జుట్టుని కిందకి విసురు, మీ అమ్మ వచ్చింది. ఆమె గొంతు వినగానే రపంజల్ తన జుట్టుని కిందకి విసిరేది. దాన్ని పట్టుకుని మంత్రగత్తె పైకి వచ్చేది. అమ్మా, నువ్వు నన్ను టవర్ బయటికి ఎందుకు వెళ్ళనివ్వవు? నువ్వు నన్ను ఇక్కడ ఎందుకు ఉంచావు? నా బంగారు తల్లి, నేను నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను. అందుకే నీ ప్రపంచపు చెడు నుండి కాపాడాలనుకుంటున్నా. రపంజల్ రోజంతా పాటల్లో ఉండేది. తన కిటికీ దగ్గర వాలే పక్షులతో మాట్లాడుతూ ఉండేది. మరోవైపు అదే రోజున రాజమహల్లో పుట్టిన రాజకుమారుడు కూడా ఇప్పుడు యవ్వన దశకు చేరుకున్నాడు. రాజు ముసలివాడయ్యాడు. రాజు తన కుమారుడు తన సింహాసనాన్ని అధిష్ఠించి రాకుమారుని వివాహం చేసుకుని తనకు మనవడినివ్వాలని కోరుకుంటున్నాడు. ఇతర రాజ్యాల్లో ఎంతో మంది రాజకుమారులు మహల్కు వచ్చారు. తన భార్య రూపంలో ఎవరూ కనిపించలేదు. చివరికి రాజకుమారుడు ఒక సుదీర్ఘ యాత్రకు బయలుదేరాడు. తన అసలైన ప్రేమని వెతుక్కుంటూ అడవికి చేరుకోగానే అక్కడ ఉన్న పెద్ద టవర్ వెనక దాక్కున్నాడు. అతను తన మనుషుల్ని అడిగాడు. నేను ఈ అడవిలో ఎప్పుడూ రాలేదు. పదండి, ఈరోజు ఈ అడవి దాటి వెడదాం. ఏదైనా మంచిదారి దొరుకుతుందేమో. రాజకుమారా, ఈ అడవి మంత్రగెత్తది. విన్నాను దీనిలో ప్రవేశించిన వారు తిరిగి వెళ్లరు అని. అలా నువ్వు చెప్తున్నావా? ఇది కేవలం పుకార్లైనా కావచ్చు కదా. నేను స్వయంగా వెళ్ళి చూస్తాను. రాజకుమారుడు తన మనుషులతో సహా అడవిలోకి ప్రవేశించాడు. రాజకుమారుడికి తనపై చాలా నమ్మకం ఉంది, తన మనుషులపై కాదు. కొద్ది దూరం వెళ్ళాక ఎక్కడైతే రపంజల్ ఉంటుందో ఆ టవర్ కనిపించింది. అప్పుడు రపంజల్ పాటని అతను విన్నాడు. ఎంత తీయటి స్వరం. టవర్ దగ్గరకు వెళ్ళాడు రాజకుమారుడు. ఆమె పాటని విన్నాడు. కొంతసేపటి వరకు ఆనందిస్తూనే ఉండిపోయాడు. అదే సమయంలో మంత్రగత్త అక్కడికి వచ్చింది. రపంజల్ని పిలిచింది. రపంజల్, నీ అందమైన జుట్టుని కింద పడేయ్. మంత్రగత్త గొంతు విని రపంజల్ తన అందమైన జుట్టుని కిందకి పడేసింది. ఆ మంత్రగత్తే జుట్టుని పట్టుకుని పైకెక్కింది. ఓ, అంటే ఈమె పేరు రపంజల్ అన్నమాట. రాజకుమారుడు కొద్ది సమయం టవర్ చుట్టుపక్కలే తిరిగాడు. చివరికి రపంజల్ని చూడాలని నిర్ణయించుకున్నాడు. మంత్రగత్త రపంజల్ జుట్టు సాయంతో ప్రతి ఉదయం కిందకి రావడం, రాత్రి పైకి ఎక్కడం గమనించాడు. నీ అందమైన జుట్టుని కింద పడే. చివరికి ఒకరోజు రాజకుమారుడు తన మొత్తం ధైర్యాన్ని కూడగట్టుకుని మంత్రగత్త లేని సమయంలో టవర్ వద్దకు వెళ్ళి పిలిచాడు. రపంజల్, రపంజల్! రపంజల్ మొదటిసారి తన తల్లి కాకుండా మరో గొంతును వింది. ముందు సంకోచించింది,
కానీ తర్వాత ఆమె ఎంతో ఉత్సాహంతో ఎవరనేది చూడాలనిపించింది. అందుకే కిటికీ నుండి కిందకి చూసింది. ఆమె చూసింది ఒక నవ యువకుడు కింద తనని చూస్తుండడం. నువ్వు ఎవరివి? నీకు నా పేరులా తెలుసు? నేను ఈ సామ్రాజ్యానికి రాకుమారుణ్ణి. నేను నీ అద్భుతమైన స్వరాన్ని విన్నాను. నేను నిన్ను కలవాలని వచ్చాను. అపరిచితులతో మాట్లాడేందుకు నాకు అనుమతి లేదు. దయచేసి వెళ్ళిపో. నీకు నా వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. నేను మాటిస్తున్నాను. దయచేసి కిందకి రా. మన ఇద్దరం మాట్లాడుకోవచ్చు. నేను కిందకి రాలేను. ఇక్కడ మెట్లు లేవు. త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో. అమ్మ నిన్ను చూడకూడదు. రాజకుమారుడు వెంటనే చెట్టు వెనకాల దాక్కున్నాడు. టవర్ దగ్గరకు మంత్రగత చేరుకుని పిలిచింది. రాపున్జల్ జుట్టు పట్టుకుని పైకి వచ్చింది. రాజకుమారుడు రోజూ రాసాగాడు. ఇప్పుడు ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆమెకు కూడా రాజకుమారుడి పట్ల ఎలాంటి హాని లేదని తెలుసుకుంది. అందుకని తన జుట్టుని కిందకి విసిరింది. రాజకుమారుడు ఆమె అందమైన జుట్టు పట్టుకుని పైకి వచ్చేవాడు. రపున్సల్ ఎంతో ఉత్సాహంగా ఉంది. ఆమె మొదటిసారి ఒక పురుషుడిని చూస్తోంది. ఈరోజు రాజకుమారుడు తన ఎదురుగా నిలబడ్డాడు. నీ తల్లి నిన్నిక్కడ ఈ టవర్లో ఎందుకని బంధించింది? అమ్మ నాకు చెప్పింది, ఈ ప్రపంచం అంతా చెడుతో నిండిపోయిందని, ఆమె నన్ను రక్షించడానికి ప్రయత్నిస్తోందని. కానీ ఇదెంత హాస్యాస్పదం. ఎందుకు ఒక తల్లి తన కూతురుని ఇలాంటి చోట బంధించి ఉంచుతుంది? ప్రపంచంలో చెడు ఉన్నమాట నిజమే, కానీ సౌందర్యం కూడా ఉందిగా. రపంజల్ రాజకుమారుడు చెప్పింది నిజమా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉంది. ఆమె కూడా బయటి ప్రపంచం గురించి తెలుసుకోవాలనుకుంటోంది. చివరికి ఆమె నిర్ణయించుకుంది అక్కడి నుండి పారిపోవడానికి. ఆ రాత్రి మంత్రగత టవర్ చేరుకునేటప్పటికి ఆమె రపంజల్ జుట్టు కింద పడి ఉండడం చూసింది. రపంజల్ నేను రావడం చూసి ఉంటుంది, అందుకే జుట్టు కింద పడేసింది. టవర్ ఎక్కాక ఆమె చూసిందేమిటి? రపంజల్ జుట్టు కత్తిరించి కిటికీకి కట్టేసి ఉంది. రపంజల్ ఎక్కడా కనిపించలేదు. ఆమె క్షణాల్లో తెలుసుకుంది రపంజల్ పారిపోయిందని. రపంజల్ జుట్టుని కత్తిరించి కిటికీకి కట్టేసింది. దాన్ని పట్టుకుని రాజకుమారుడితో కలిసి టవర్ కిందకి వచ్చేసింది. రాపుల్జల్, రాపుల్జల్, నువ్వు నన్ను మోసం చేసే ధైర్యం నీకెలా వచ్చింది? ఈలోగా రపంజల్ రాజకుమారుడు ఆ మాయా అడవి నుండి బయటపడ్డారు. అడవి మంత్రంతో ఉన్నది అన్న మాట కూడా మంత్రగత్త పుట్టించిన పుకారే. ఆమె అక్కడికి ఎవరూ రాకూడదని, రపంజల్ని ఎవరూ చూడకూడదని అనుకుంది. రపంజల్ రాజకుమారుడు చివరికి రాజమహల్ని చేరుకున్నారు. రపంజల్తో పాటు రాజకుమారుడు రాజా రాణి ఎదుటికి వెళ్ళాడు. రాజు ఎంతో ఆరోగ్యంగా తన ఎదుటే నిలిచి ఉండడం చూశాడు. నాన్నగారు, మీ ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది, ఇది ఎలా జరిగింది? ఒక ఔషధ మూలిక నీ తండ్రి ఆరోగ్యాన్ని నయం చేసింది. దాని పేరేమిటి? రపంజల్. రపంజల్? రాజకుమారుడు వారికి ఏం జరిగిందో అన్ని వివరంగా చెప్పాడు. రాజు చెప్పాడు, ఒక ముసలి జంట వచ్చి ఈ ఔషధాన్ని ఇచ్చారని. వారికి ఆ చెడు మంత్రగత కథ కూడా చెప్పారు. ఎలా తమ కూతుర్ని పుట్టగానే తీసుకుని వెళ్ళిపోయిందో. రాజకుమారుడు రపంజల్ ఆ ముసలి జంట ఇంటికి వెళ్లారు. ఆ ముసలి తల్లిదండ్రులు అందమైన జుట్టున్న అమ్మాయిని చూడగానే గుర్తుపట్టారు. ఆ అమ్మాయి తన కూతురు రపంజల్ అని, మంత్రగత్త ఎత్తుకెళ్లిన అమ్మాయి అని. నా బంగారు తల్లి, చివరికి నువ్వు నాకు దొరికావు. మొదటి నుండి మొత్తం జరిగింది విన్నాక రపంజల్ తన తల్లిదండ్రుల్ని గుర్తించింది. రాజకుమారుడు రపంజల్ని వివాహం చేసుకున్నారు. సంతోషంగా ఉండసాగారు. ఆ టవర్లోకి వెళ్లిన మంత్రగత్తకేమైంది? రాజు మంత్రగత్తని పట్టుకున్నాడు. ఆమెని ఆ టవర్లోనే ఖైదు చేశాడు. టవర్ కింద సైనికులని కాపలాగా ఉంచాడు. మంత్రగత్తె అక్కడి నుండి పారిపోకుండా కట్టుదిట్టం చేశాడు. మంత్రగత్తె మంత్ర రహస్యాలన్నీ కూడా మాయమైపోయాయి.